చూస్తే కూడా అప్పటికిప్పటికి చాలా తేడాగా ఉందండి అప్పుడు చాలా ఉండే ట్రిప్స్ ఇప్పుడు అలాంటివి లేకుండా కొంచెం జర ఒక్క త్రిప్స్ రెండు మాత్రమే కనిపిస్తున్నాయండి జర కొట్టిన స్త్రీలను బట్టి మనకు నా నా పేరు కంచాయిలోని మా విలేజ్ వచ్చి నాగారం మండలం పర్కల్లో హనుమకొండ డిస్టిక్ ఇప్పుడున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న ట్రిప్స్ వల్ల ఇవన్నీ అనుకోని పరిస్థితులల్లో గత ఇరవై రోజుల క్రితం నుండి ఇప్పుడు చూసుకుంటే కొంచెం ట్రిప్స్ కానీ నల్లి నల్లి నల్లనల్లి కానీ అలాంటి కొంచెం కొంచెం కంట్రోలింగ్లో ఉన్నాయి కాబట్టి దానికి మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి మార్చు మార్చుకుంటూ మందులు కొట్టడం వల్ల స్ప్రే చేయడం వల్ల కొంచెం తగ్గుముఖమైంది ప్రస్తుతం మందులు వాడడంలో ఫస్ట్ ఫ్రిప్నోని అదే రీజెంట్ కానీ లేదంటే పోలీస్ అనే లిక్విడ్ కానీ ఇలాంటివి వాడుకుంటూ వాడుకుంటూ వస్తా అంటే జ మళ్ళీ డెలిగేట్ కొట్టాను ఈసీప్ ఎంసీ వాళ్ళ బెనివో కూడా వాడిన మన ప్యారీ వాళ్ళది ఈ టెన్ థౌజండ్ పీపీఎం నిమైల్ కూడా వాడిన దానివల్ల కొంచెం కొంచెం ఒక వారం కన్నా ఇరవై రోజుల క్రితానికైనా ఇప్పుడు జర అవి నల్లిపూరు కానీ తామరపురుగు కానీ తర్వాత కూడా మారుతుంది ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే పింద దేశకు క్రాప్ దేశకు వచ్చిందండి రైతులు కూడా నాలాంటి తోటి రైతులు కూడా ఇబ్బంది పడకండి కొట్టిన మందుని కొట్టకండి మార్చుకుంటూ మార్చుకుంటూ ఒక నాలుగు స్ట్రోలు కనుక చేసుకుంటే ఎంతో కొంత లాభం మరి మనం పెట్టిన పెట్టుబడిని కూడా లాస్ కాకుండా మన మన పెట్టిన పెట్టుబడి వచ్చే అంతవరకు ఈ నాలుగు స్ట్రూలు కనుక దగ్గర దగ్గర కొట్టుకుంటే జర మనకు వచ్చే లాభసాటి లేకున్నా పర్వాలేదు కానీ మనం పెట్టిన పెట్టుబడి కంపెనీ రావాలి ఎన్ని రోజులు స్ప్రే చేస్తే ఈ రకంగా వచ్చింది ఎన్ని స్ప్రేలు చేసారు ఇప్పటి వరకు నాలుగు స్ప్రేలు చేసామండి నాలుగు స్ప్రేలు చేయడంలో ఈ కొంచెం ఈ స్టేజ్కి వచ్చింది జర నాతోటి రైతులు కూడా ఎవరైనా సరే జర ఇబ్బంది పడకుండా ఈ నాలుగు స్ప్రేలు కనుక స్ప్రే చేసుకుంటాం మనం పెట్టిన ఫస్ట్ నుంచి పెట్టిన పెట్టుబడి అయినా మనకు వచ్చే లాభదాటిగా ఉంటుంది కాకపోతే ఆ త్రిప్స్ కానీ ఆ నల్లికి కానీ సంబంధించిన బంతి తోట బంతి మొక్కలు కానీ మన ఫ్యాడ్స్ కానీ బ్లూ ఎల్లో ఫ్లాట్స్ ఫ్యాడ్స్ కానీ పెట్టుకోవడంలో మంచి లాభం మనకు దానివల్ల మనకు కొంచెం ఎంతో కొంత మెరుగుగా పురుగులు అనేది తగ్గు తగ్గుముఖం కావాలని ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నా మధ్యలో మధ్య మధ్యలో వీళ్ళ కొట్టినామంటే మధ్యలో మూడు రోజులు ఆగి నాలుగో రోజు నాడు లేదా ఐదో రోజు నాడు మళ్ళీ స్ప్రే చేస్తున్నాం అట్లా కంటిన్యూషన్గా ఇప్పటికి ఇరవై రోజులు గడుస్తుంది నాలుగు స్ప్రేలు కొట్టుకుంటారు రావడానికి జర ఏమంది వాడారు ఫస్ట్ ఫస్ట్ నేను వాడింది పోలీసు అంటే ఫ్రిప్నోనిల్ తర్వాత ఫ్రిప్నోనిల్లో మళ్ళా ఇది కాంబినేషన్ కాంబినేషన్ మన ఇది వాడినా డెలిగేట్ వాడినా ఆ రెండు కాంబినేషన్గా మళ్ళీ ఎఫ్ఎంసీ బెనివే ఉను అడ్మీర్ వాడినా దాని తర్వాత మళ్ళీ వేరు 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 అంటే ఒకసారి గట్లనే తోటి ఆసామి అన్నాడు కదా మౌనకోట బాస్ ఉన్న అష్టాప్ కూడా కొంచెం క్లియర్ అవుతుందంటే కూడా అదొక స్ప్రే చేసిన మార్చుకుంటూ మార్చుకుంటూ కొడితే ఇప్పుడు ఉన్న ఈ క్రాప్ దిశకు వచ్చింది కొంచెం పూత పిందెలు కనిపిస్తున్నాయి అది కూడా అధికంగా దిగుబడి కాదు ఎంతో కొంత ఇప్పుడు మనకు సహకరించినట్టు కనిపిస్తుంది గత కొంచెం తిరిగి ఉందండి ఇప్పుడు ఇప్పుడు అంటే ఇంకా మొత్తం నల్లి పోయే ఉన్నాయి మీరు కొట్టే మందు వల్ల ఇప్పుడు ఏ మందులు కొట్టినా కానీ పూతలు కాకపోతే ఏంటంటే త్రీ డేస్ ఫోర్ డేస్ తప్పితే మాత్రం మళ్ళీ అటాక్ అవుతుంది బాగా కంట్రోల్ లో కొంచెం కంట్రోల్ ఉన్నది కూడా పడుతున్నాయి ఇప్పుడే ఇప్పుడే క్రాప్ ఉన్నటువంటి ఆ పురుగు నల్లి పురుగు కూడా పోతుంది అవి నల్లి పురుగు తక్కువలో ఒక్కొక్క పురుగులో ఒక యాభై అరవైగాలు ఉండే అప్పుడు ఇప్పుడు అట్లాంటివి కొంచెం తక్కువ ఇప్పుడు ఇప్పుడు కొంచెం తక్కువ అంటే అప్పటికి అప్పటికిప్పటికీ చాలా తగ్గినాయండి అప్పుడు ఒక చూసుకుంటే ఒక వంద వంద అట్లా ఉండేది ఒక పూల ఒక పూల వంద ఉండేది ఇకుండా కొంచెం జర ఒక్క త్రిప్స్ రెండు మాత్రమే కనిపిస్తున్నాయండి జర కొట్టిన స్త్రీలను బట్టి మనకు తగ్గుతుంటాయండి అట్లా కొట్టుకోవాలండి గుంజర కూడా పెరుగుతుందండి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే పూక అయితే పాత పువ్వులు ఆటోమేటిక్గా రాలిపోయినాయండి అంతా అదే పాత పువ్వులు అదంతా కంప్లీట్ రాలిపోయింది అది కుట్టుకోవాలండి మందులు కనుక కుట్టుకోవాలి

మరి ఏం ప్రణాళిక చేస్తుందో ఎట్లా చేస్తుందో తెలియదు సబ్సిడీ కూడా రావాలి వస్తేనే ప్రతి రైతు కూడా ముందుకు పోయి వేసుకోగలుగుతారు అట్లా డ్రిప్ ఇష్టం ఇప్పుడు బంతి కార్డ్స్ కార్డ్స్తోని కొంచెం 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 ఉపయోగం ఉందండి ప్రయోజనం కార్సుకు దీని దీనికి తల్లి పురుగులు లాంటివి అలాంటి అతుక్కు దానికి కాకుండా అది గుడ్డు దిశకు రాకుండా అట్లా సేఫ్ సేఫ్ కార్డు పద్దెనిమిది నుంచి యాభై రూపాయల మధ్యలో ఉందండి మనం నిన్ను తీసుకొచ్చిన ఇరవై ఒక్క రూపాయి ఎన్ని ఎకరానికి అంటే ఒక ఎకరానికి ఇరవై నుంచి ముప్పై మధ్యలో పెట్టాలండి దానివల్ల ఉపయోగం ఇప్పుడు ఇప్పుడు దీంతో పాటు ఇంకా ఏదన్నా ఉన్నాయి ఇంకా కొత్త అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది హైదరాబాద్ పోయి తీసుకొస్తున్నారు పొన్ను స్వామి లిక్విడ్స్ అని అవి కొట్టిన చేనులు కూడా కొంచెం జరావు తీరిగానే ఉన్నాయి అంటే నాకు కూడా దొరకలేదు నేను కూడా పోయినా కానీ నాకు టైం పెట్టారు వాళ్ళు ఇవ్వలే వాళ్ళు స్టాక్ అయిపోయిందని చెప్పడంలో నేను ఆగిపోయాను అది కూడా తీసుకొచ్చి కొడదామని అనిపిస్తాను కొంచెం ఎందుకంటే దాంతో కూడా కొంచెం చేను ఏపుగా పెరిగే అవకాశాలు బాగున్నాయి కనుక ఫైనల్గా మీ తోటి రైతులకు ఫైనల్ సూచన ఏమి ఇవ్వదాలు తోటి రైతులకు ఫైనల్ సూచన ఇవ్వవలసింది ఏంటంటే భయపడకండి అయ్యో పెట్టుబడికి ఇటు వాటు అని భయపడకుండా నాలుగు వేలు కనుక దగ్గర దగ్గర మార్చుకుంటూ కొట్టుకుంటే జీరం మనకు ఉండబడిన ఖర్చుల మందా మనకు వెళ్ళే అవకాశాలు బాగా ఉంటాయని ఓకే థ్యాంక్ యూ మంచి సలహాలు ఇచ్చారు